కుంకుమ పువ్వు తెచ్చావా? ఆ తెచ్చాం సార్. ఏది టీవు చూద్దాం. ఇది మంచి క్వాలిటీనా? ఎక్కడి నుంచి తెచ్చావు? షామీర్పేట నుంచి తెచ్చాను సార్. అక్కడ మార్వాడీలు కుంకుమ పువ్వుని కాశ్మీర్ నుంచి తెప్పిస్తారు. మన మేడం క్వాలిటీ ఇద్దామని చెప్పారు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను. మంచి పని చేశావు మరియప్ప. అదేంటి మరియప్ప ఇంత మంచి మార్పు అయితే ఎలా చెప్పు? ఏమైంది సార్? అటు చూడు, బండి కీస్ అలాగే వదిలేసావు. ఎవరైనా దొంగలించుకుని వెళ్ళిపోతే? సారీ సార్. లోపల సృజి వెయిట్ చేస్తుంది, తీసుకెళ్ళి. అలాగే సార్. ఒరిజినల్ ఈ డబ్బున్నోళ్ళు ఎప్పుడు ఎవరి మీద పగ సాధిస్తారో, ఎప్పుడు ప్రేమగా ఉంటారో తెలీదు. అయినా వీళ్ల మాటలకు లొంగి వీళ్ళ చెప్పిన దానికల్లా తలాడిస్తాం కదా. అన్నింటికి దొరికిపోయేది మేమే. ఈ ప్రేమ అభిమానం ముందే ఉండుంటే ఇంత రామాయణం జరిగిండేది కాదు. మరియప్ప కుంకుమ పువ్వు తెచ్చావా? తెచ్చాను మేడం. నందినికి కుంకుమ పువ్వు పంపిస్తానని చెప్పాను. నా అక్కకి నేను ప్రేమతో పంపుతున్న కానుక ఇది. అబ్బా, సొంత అక్క కంటే మించిన ప్రేమ కురిపిస్తుంది. నందిని దీనిని రోజు పాలల్లో కలుపుకుని తాగాలి. తన బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుట్టాలి. తీసుకో మరియప్ప, దీనిని నందినికి ఇచ్చేసరా. నేనా? అవును నువ్వే. ఏ మేడం, ఆ ప్రాపర్టీ విషయంలో శేఖర్ సారు వాళ్ళ నాన్నగారితో చాలా మొరటగా ప్రవర్తించాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం. మరియప్ప, అదంతా జరిగిపోయిన కదా, అదంతా మర్చిపోయి మేం ఒకటిగా కలిసిపోయాం కదా, ఇక నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? అయినా ఏం మొహం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళను మేడం. నువ్వు వెళ్తున్నావు, వెళ్ళి తీరాలంతే. వాళ్ళు చాలా మంచివాళ్ళు మరియప్ప, నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు. నేను వాళ్ళని ఎంతగా హింస పెట్టాను, అవన్నీ మర్చిపోయి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇక నీ మీద ద్వేషం చూపిస్తారా చెప్పు. ఒక మంచి పని మీద వెళ్తున్నావు, వెళ్ళిరా, ఏం కాదులే. సరే మేడం. నందిని, నీ కడుపులో ఉన్న పిండం గతి ఇక అంతే.
సాల్సా తో సార్ నమస్కారం సార్ ఏంటిది ఎందుకు వచ్చావు ఇక్కడికి బయటికి వెళ్ళు సార్ సార్ నా మాట వినండి సార్ ఏంటో వినేది సార్ నేను చెప్పేది వినండి సార్ ముందు బయటికి నాడు సార్ నాన్న సార్ నా మాట వినండి సార్ ఆగండి అన్న నాన్న ఆయన ఇప్పుడు మన శత్రువులా రాలేదు అవును మావయ్య సృజన నా కోసం ఈయన చేత కుంకుంపు పంపిస్తాను అని చెప్పింది అవును మా మేడం మంచి క్వాలిటీ ఉన్న కుంకుమ పువ్వుని వెతికి తెమ్మని నాకు ఆర్డర్ వేశారు మేడం ఇది ఫస్ట్ క్వాలిటీ కాశ్మీర్ కుంకుమ పువ్వు మేడం మా మేడం మీ కోసం ప్రేమతో పంపించిన ఓ కానుక సారీ మరి అప్పగారు రండి కూర్చోండి కాఫీ తాగుదురు గాని వద్దు సార్ మేడం ఇంకో పని అప్పగించారు దానికి లేట్ అవుతుంది ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతాను మీ దయవల్ల మా మేడం చాలా మారిపోయారు సార్ మా పెద్ద సార్ గారికి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది ఇలా జరుగుతుందని నేను కళ్ళో కూడా అనుకోలేదు సార్ ఏదో అంతా మంచి జరిగింది కదా అది చాలు సార్ ఇంకో రిక్వెస్ట్ సార్ ఏంటో చెప్పండి మరి అప్పగారు మా మేడం మీరు శత్రువులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఉప్పు తిన్నందుకు వాళ్ళ మాట వినడమే న్యాయం ఆ పరిస్థితిలో మీకు మీకంటే ఎక్కువగా మీ తండ్రి గారితో చాలా చెడుగా ప్రవర్తించాను దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించండి సార్ సార్ మీరు కూడా పర్వాలేదులేండి నేను తప్పు చేశాను అని మీరు తెలుసుకున్నారు కదా అది చాలు పశ్చాత్తాపానికి మించిన పెద్ద శిక్ష ఇంకేదీ ఉండదు మరైతే ఇంకోటి మరియప్ప మీరేం చేసినా అది మీ యజమాని ఆజ్ఞ ప్రకారం చేసి ఉండొచ్చు అయితే ఇప్పుడు వాళ్ళే మారిపోయినప్పుడు ఇక మిమ్మల్ని కోపడడంలో ఏం ప్రయోజనం మీరంతగా చెప్తున్నారు కదా సార్ నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది నేను వెళ్ళొస్తాను వస్తానమ్మా అలాగే వస్తాను శేఖర్ సార్ మంచిది పర్వాలేదే మనం చేయాల్సిన పనిని సృజనాదేవే చేసింది మర్చిపోకుండా దీనిని పాలలో కలుపుకొని తాగమ్మా బిడ్డకి చాలా మంచిది శేఖర్ 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 త్వరగా రా అమ్మా నాన్న ఏమైంది ఎవర్నైతే నువ్వు అక్క అని పిలుస్తున్నావో తను నీ చావు చూడడానికి ఆత్రుత పడుతోంది నీకు ఆ నందినికి యుద్ధం మొదలవుతుంది